ఏపీలో దూకుడు పెంచింది కూటమి ప్రభుత్వం. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఎలా గాడిన పెట్టాలి, అలాగే ఏపీని ఎలా డెవలప్ చేయాలి అన్న అంశాలపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో దాదాపు 11 గంటల పాటు సమావేశమైన సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మరో కొత్త బాధ్యతను అప్పగించారు. ఇక ఈ కార్యక్రమంలోనే వ్యవసాయ రంగంపై అధికారులు సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే ఈ సమావేశంలోనే వచ్చే 100 రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను సంబంధిత శాఖల అధికారులకు వివరించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో భారీగా చెట్లు పెంచి అటవీ సంపదను పెంచాలని కలెక్టర్లు, జిల్లాల ఎస్పీలకు టాస్కులు ఇచ్చేశారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే ఈ కార్యక్రమానికి సంబంధించి కీలక బాధ్యతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అప్పగించారు సీఎం చంద్రబాబు. ఒకేసారి 5 లేదా 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి ఏపీలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఒకే రోజు ప్రత్యేకంగా లక్షల సంఖ్యలో మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. అటవీ సంపద పెంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరం కలిసి వనభోజనానికి వెళ్దామన్నారు. ఇలా వనభోజనాలను ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి రోజంతా హాయిగా ప్రకృతిలో గడిపేలా అనుసంధానమయ్యేలా చూడాలన్నారు. మొక్కలు పెంచేందుకు, అటవీ ప్రాంతాల్లో ట్రెంచ్లు తవ్వేందుకు ఉపాధి హామీ పథకంతో అనుసంధానించాలన్నారు ముఖ్యమంత్రి. గతంలో అమలు చేసిన అత్యుత్తమ పద్ధతుల్ని పునరుద్ధరించాలని, సాంకేతికను వినియోగించుకోవాలని అధికారులకు కొన్ని సూచనలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అటవీ శాఖ అంటే చాలా ఇష్టమని, ఆయన నాయకత్వంలో అటవీని వృద్ధి చేయాలన్నారు. ప్రధానంగా అటవీ ప్రాంతాలకు వెలుపల ప్రతి జిల్లాలోనూ 50 లక్షల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 13.5 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకుంటోంది ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.